Hi, hello, namaste, welcome back to my channel Anu Vlogs Bangalore. Atama, this is jelly cake. How do you do this? No, jelly cake? No, no. Chule da? Maida cake, cream cake, avya kada mana tintu untamo. So, ee roju healthy ga nenu ee fruits toti cake cheyabothunanu. Chudandi, ento healthy ga rakarakala fruits unnai kada. Ee fruits toti nenu ee roju cake cheyabothunanu. Idi ela cheyalo ee roju meeku chupistanu. Chuddam mari. ముందుగా మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ జెల్లీ కేక్ కోసం నేను వాటర్ మిలన్ అండి, ఇంకా ఆరెంజ్, కివీ, ఇంకా బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, యాపిల్, పోమోగ్రానేట్ వీటన్నిటిని ఇలా ఒలిచి పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తోటే మనం కేక్ చేస్తున్నాము. మీ దగ్గర ఈ ఫ్రూట్సే కాదండి, ఇంకా ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. పలానా ఫ్రూటే వేయాలి అలా ఏం లేదండి. మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్తో చేసుకోవచ్చు. సో ఇప్పుడు షుగర్ అండి, షుగర్ని కూడా ఇలా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ కప్పు ఉంది కదండి, నేను ఈ కప్తో 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కప్తో 4 కప్స్ వాటర్ తీసుకున్నాను కదండి, అదే కప్పుతో 1 కప్ షుగర్ అండి. ఆ షుగర్ని మిక్సీలో పౌడర్లా చేసుకోవాలి. పౌడర్ చేసుకుంటే మనకి లేట్ అవ్వకుండా ఫాస్ట్గా కరిగిపోతుంది ఈ వాటర్లో. ఈ షుగర్ అంతా బాగా ఈ వాటర్లో కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇది అగర్ అగర్ పౌడర్ అండి. ఈ అగర్ అగర్ పౌడరు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, ఆన్లైన్లో అయినా దొరుకుతుందండి. మీకు అగర్ అగర్ పౌడర్ దొరకకపోయినా దీని ప్లేస్లో చైనా గ్రాస్ కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇది ఈ షుగర్ వాటర్లో వేసుకోవాలి. ఈ షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ అగర్ అగర్ పౌడర్ అండి, ఇది 20 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా ఈ షుగర్ వాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ అగర్ అగర్ పౌడర్ మీకు దొరకకపోతే చైనా గ్రాస్ అని దొరుకుతుందండి, అదైనా వేసుకోవచ్చు. ఈ అగర్ అగర్ పౌడర్ని మనకి బయట కేక్స్ అలా అమ్ముతుంటారు కదండి, ఆ కేక్స్ పైన జెల్లీకి యూస్ చేస్తారు కదా, పైన క్రీమ్ లాగా మనకి జెల్లీ జెల్లీగా అనిపిస్తుంది కదా, వాటిల్లో యూస్ చేస్తారండి ఈ పౌడర్ని. సో అదే అండి ఇప్పుడు మనం కేక్ యూస్ చేస్తున్నాం. ఈ రెసిపీకి మెయిన్గా ఏ ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ అగర్ అగర్ పౌడర్, ఇది కంపల్సరీ వేయాలండి. ఇది లేకుంటే మనకి కేక్ రెడీ అవ్వదు. చూడండి, ఇప్పుడు ఈ పౌడర్ బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడుతుంది, అప్పటి వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ లిక్విడ్ ఒక ట్రాన్స్పరెంట్ కలర్గా రావాలి. అప్పుడు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చినట్లయింది. ఇది మీకు కరెక్ట్గా ఐడియా రావాలి అంటే ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని కొంచెం ఒక డ్రాప్స్ అలా వేస్తే మనకి ఇది జెల్లీలా ఫామ్ అవ్వాలండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయినట్టు. చూడండి, ఇప్పుడు ఈ లిక్విడ్ మనకి కరెక్ట్గా తయారైంది. సో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఈ వాటర్ని మనం ఇలాగే వదిలేస్తే అది కొంచెం చల్లారిన తర్వాత జల్లీలా ఫామ్ అయిపోతుందండి మనం కేక్ చేయకముందే. సో కాబట్టి మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఇలా కలుపుకుంటూ చల్లార్చుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ లిక్విడ్ చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకోవాలండి. ఇలాగా మీ దగ్గర కేక్ ట్రేస్ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకోండి, నా దగ్గర కేక్ ట్రే ఏం లేదండి. సో నేను ఇలాంటి గిన్నె తీసుకున్నాను. చూడండి, లోతు తక్కువ ఉండే గిన్నె తీసుకోండి. అలాగే గిన్నెని ఫస్ట్ వాష్ చేసుకోండి, ఎందుకంటే గిన్నె వాష్ చేసుకుంటే ఆ వెట్ మీద పోస్తాం కదండి మనము, అప్పుడు ఈ కేక్ అంటుకోకుండా నీట్గా వస్తుంది. అదే మనం వాష్ చేసుకోలేదంటే
కేక్ సరిగా రాదండి, అడుగు ఇలా అంటుకుపోతుంది పాత్రకి. కాబట్టి మనం ఒక పాత్రని వాష్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ పాత్రలో లిక్విడ్ని ఒక 2 ఇంచెస్ వరకు లేయర్లా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఈ ఫ్రూట్స్ని మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మీరు ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి. ఇప్పుడు మనం మంచిగా డిజైన్ చేసుకుంటే మనం కేక్ తిప్పినప్పుడు మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కేక్ అనేది. చూడండి ఎన్ని కలర్స్ తీసుకున్నామో అన్ని కలర్స్ కూడా ఇప్పుడు ఇలా ఈ ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ ఆరెంజ్ కూడా ఇలా వేసుకోండి. చూడండి ఇప్పుడు ఇవి అండి, దానిమ్మ గింజలు కూడా ఇలా వేసుకోండి. ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు యాపిల్స్ అండి. ఇవన్నీ కూడా ఒక లేయర్లా వేసుకోవాలి. చూడండి వాటర్ మిలన్ లిక్విడ్ అంతటిని కూడా దీనిపైన ఇలా వేసేసుకోవాలండి. మనకి మిగిలిన ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఇలా వేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా గ్యాప్ లేకుండా ఇలా మొత్తం కూడా అన్నిటినీ ఇలా ఫిల్ చేసుకోవాలి. కేక్ చాలా కలర్ఫుల్గా వస్తుందండి ఇది. చూడండి యాపిల్ పీసెస్ వీటన్నిటినీ కూడా ఇలా వేసుకోవాలి. ఈ మిగిలిన ఈ లిక్విడ్ని కూడా ఇలా మొత్తం ఈ ఫ్రూట్స్కి అంతా స్ప్రెడ్ అయ్యేలా బాగా సెట్ చేసుకోవాలి. చూడండి వెంటనే వేసేసుకోవాలి, లేదంటే ఇది మనకి అప్పుడే జల్లి అయిపోతుంది. మంచిగా ఇలా సెట్ చేసుకోవాలండి ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా. ఈ జల్లీలో మునిగేలా వేసుకోవాలండి. ఇలా జల్లీకి పైకి మించి ఉండకూడదండి. మంచిగా ఒకసారి ఇలా గరిటెతో ఇలా సెట్ చేసుకోండి ఈ ఫ్రూట్స్ అన్నిటినీ. చూడండి ఇప్పుడు ఈ ట్రే ఉంది కదండి, ఇప్పుడు మనం ఇది సెట్ చేసుకున్నాం కదా, ఇది ఇలాగే వదిలేయచ్చండి. అప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. లేదు అంటే మీకు కాస్త త్వరగా అవ్వాలి అంటే దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడు మంచిగా సెట్ అయిపోతుంది. చూడండి ఒక ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక 2 అవర్స్ తర్వాత ఈ కేక్ని చూడండి, ఒక నైఫ్ తీసుకొని అంచులు ఇలా లూజ్ చేసుకోండి. మంచిగా లూజ్ అయిపోతుంది. ఇది ముఖ్యంగా మా మను కోసం చేశాను, పిల్లలకు అసలు తెలియదు నేను ఇది చేసినట్టు. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అన్నమాట వాళ్ళకి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి దీన్ని రివర్స్ చేసుకుందాం. చూడండి ఇలా ట్యాప్ చేసుకోవాలి. వావ్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి.
ఇది మా అమ్మను స్కూల్కి వెళ్ళున్నారు, మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళున్నారు. సో ఎప్పటి నుంచో అడుగుతున్న జెల్లీ కేక్ అండి, ఫ్రూట్ జెల్లీ కేకు ఫైనల్లీ నేను ఈరోజు చేసేసాను వాళ్ళ కోసం. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తానన్నమాట. ఇది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చాడు స్కూల్ నుంచి, ఇప్పుడే వచ్చాడు. సో మా పిల్లలు ఇద్దరు వచ్చారనమాట, మా స్నేహన మా మామకి ఇప్పుడే సర్ప్రైజ్ చేస్తున్నాను. మన క్లోజ్ గైస్ ఉంటున్నానా? నువ్వు నీ కోసము మమ్మీ నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా. నో చూడాలి, నువ్వు చూసిన తర్వాత తెలుసు. జెల్లీ కేక్ చేసిన కనిపిస్తుంది దగ్గర చూడండి. మా పిల్లలు ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు మా మాను ఫస్ట్ సీ మన్విత్ ఓపెన్ ఓపెన్ చేస్తున్నా. ఓకే ఓకే. వాట్ ఈస్ దిస్? వావ్ మమ్మీ థాంక్ యూ. నచ్చిందా నీకు? ఏంటి అది? జెల్లీ కేక్. జెల్లీ కేక్ ఫైనల్లీ మన్విత్ అడిగిన జెల్లీ కేక్ మమ్మీ చేసేసింది. సో ఈరోజు కట్ చేద్దామా మమ్మీ? మాను కట్ చేస్తున్నాడు జెల్లీ కేక్ నీట్గా. నేను కట్ చేసే తిన్నాను. మా పిల్లలు అయితే ఆగట్లేదు చూడండి. అసలు ముందు వెయిట్ వెయిట్ పెట్టినానా, వెయిట్ చూపించి అసలు ఆగట్లేదు చూడండి. మా పిల్లలు కనిపిస్తుందా చూడండి, జెల్లీ కేకు అస్సలు ఎంత బాగుందో ఇది చూడండి. గ్లాసీగా అస్సలు జెల్లీగా ఈ ఫ్రూట్స్తో అంటే బాగా అనిపిస్తుంది చూడండి. కేక్ ఎట్టుంది మోను? ఇప్పుడు అత్తమ్మా నువ్వు ఎప్పుడు తినలేదు కదా జెల్లీ కేకు. కొత్తగా నువ్వు ఆ బర్త్డే కేకు క్రీమ్ కేక్లు అవే తిన్నావు కదా. ఇప్పుడు ఈ టేస్ట్ చూడు ఎలా ఉంది చూడండి. మా పిల్లలు అయితే చూడండి అసలు ఎలా తింటున్నారు ఎంత ఇష్టంగా. బాగుంది చూడండి. ఈ జెల్లీతో ఈ ఫ్రూట్స్ని తింటుంటే అసలు ఎంత బాగుంటుందో. బా జల్దీ జల్దీగా ఫ్రూట్స్ ఇష్టపడిన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నిజంగా అంత బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి. నిజంగా అంటే నిజంగా అంటే అసలు చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ జల్లీతో ఈ ఫ్రూట్స్ తింటుంటే చాలా బాగుంది. మనం అన్ని రకాల ఫ్రూట్స్ కలిపాం కాబట్టి చాలా హెల్దీ అండి ఎవరికైనా కూడా. సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చిన్నానా.